పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం నర్సీపట్నం ప్రభుత్వ వైద్య ఉద్యోగి డాక్టర్ సుధాకర్ను భౌతికంగా దాడులు చేసి మతిస్థిమితం లేనివాడిగా చిత్రీకరించి పోలీసులు జరిపిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ చౌటపల్లి కిషోర్ లింగపాలెం బీజేపీ మండల అధ్యక్షులు సతీష్ కుమార్ తహసీల్దార్ రాధికను కలిసి వైద్య ఉద్యోగి సుధాకర్కు న్యాయం జరిగేలా చూడాలని మెమో అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల సమస్య విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా ఆందోళనగా ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా గత కొన్ని రోజుల క్రితం నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ సుధాకర్ గారిని అతను కరోనా కిట్లు మాకు అందజేయట్లేదు, మేము ఫ్రంట్ లైన్లో ఉండి కరోనా ఉద్యమం మీద పనిచేస్తున్నటువంటి మాకే కరోనా కిట్లు దొరకట్లేదంటే ఇది ప్రభుత్వ వైఫల్యంగా వారు అడిగినందుకు గాను వారిని మానసికంగా హింసించి వేధించి వారిని ఉద్యోగ బాధ్యతల నుండి తొలగించడమే కాకుండా తదుపరి వారి కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలతోటి అనేక రకమైనటువంటి కేసులు పెట్టడం, వాళ్ళ అబ్బాయి మీద కరోనా యొక్క లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడని చెప్పేసి కేసు పెట్టి వేధించడం, తద్వారా గత కొన్ని రోజులుగా ఈ యొక్క సుధాకర్ మీద అనేక రకాలైనటువంటి ఫోన్ కాల్స్ ఒత్తిడితోటి అనేక రకాలుగా హింస పెట్టి అతన్ని ఒకేసారి అర్ధనగ్నంగా అతను తాగున్నాడని లేకపోతే మతిస్థిమితం లేదని చిత్రీకరించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్నటువంటి పోలీసుల వైఖరిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి యొక్క స్థితిని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. నిజంగా దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఎంతైనా కొట్టొచ్చినట్టు కనపడుతుంది అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశంగా కనపడతా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల మీద మాకు నమ్మకం లేదు. సో ఈ యొక్క సంఘటన మీద సుధాకర్ గారికి జరిగినటువంటి అవమానం మీద భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు నిజానిజాలు తెలియజేసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో మనకున్నటువంటి సిబిఐ ద్వారా విచారణ జరిపి నిజానిజాలు ప్రజలందరికీ తెలియజేసినటువంటి బాధ్యత ఈ రాష్ట్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికైనా చేస్తా ఉన్నారు. నేను సుమోటోగా స్వీకరించాలని కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కమిషన్ కానివ్వండి, అలానే జాతీయ మానవ హక్కుల కమిషన్ కానివ్వండి, అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర హైకోర్టు, ఈ మూడు సంస్థలు కూడా సుమోటోగా స్వీకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ కమిటీలు వేసి ఈ యొక్క దర్యాప్తు సంస్థలు కానివ్వండి, మానవ హక్కుల సంఘాలు కానివ్వండి, అందరూ స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడైనటువంటి డాక్టర్ని ఈ విధంగా చిత్రహింసలకు గురి చేయటం, అర్ధనగ్నంగా రోడ్డు మీద ఒక బందిపోటులాగా తీసుకెళ్లడం అనేది పోలీసులు ఏదైతే ఈ చర్య చేశారో పోలీసుల చర్యని కూడా మేము ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో పూర్తి నిజానిజాలు ప్రజలకు తెలియజెప్పాలని డిమాండ్ చేస్తూ దీని మీద వెంటనే విచారణ చేపట్టాలని కోరుతూ ఉన్నాం. జై హింద్, జై భారత్.